దేవీ సింగుల వారికి జయము జయము. ఓహో, శివరామయ్య గారు మీరా? ఏమిటిలా వచ్చారు? భలా శివరామయ్య గారు, భలా. అద్భుతమైన సలహానిచ్చారు. మీరు వెంటనే వెళ్ళి పండితుల వారిని వెంట పెట్టుకుని రండి. నేనిప్పుడే మా కోడళ్ళ జాతకాలను తెప్పిస్తాను. అలాగే ప్రభు. ఏమిటిది సీతోబాయి పిచ్చిదానిలా? జాతక బలం కూడా కలవనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? మన పంతాలు పట్టింపుల కోసం పిల్లల జీవితాన్నైతే బలి చెయ్యలేం కదా. చాలించండి మీ మాయమాటలు. మనసుంటే మార్గాలుండవా? జాతకాలు కలవని వారు పెళ్లిళ్ళు చేసుకోవడం లేదా కాపురాలు చేయడం లేదా? మనం జాతకాలు గలిస్తేనే చేసుకున్నామా? నిజంగా మన జాతకాలే గలిస్తే మన మధ్యన ఈ గొడవలు ఎందుకు వస్తాయి? అంతా నాటకం. మగవాళ్ళు కదా, అనుకున్నది సాధించుకోవడానికి ఎన్ని అడ్డమైన పనులైనా చేస్తారు. సీతాబాయి, మంచి మాటలు చెవికెక్కడం లేదు కదూ. భార్య మీది మమకారంతో కళ్ళు మూసుకపోయి ఒక్కగానొక్కడుకు జీవితాన్ని నాశనం చేయడానికి నేను సిద్ధంగా లేను. నువ్వవునన్నా కాదన్నా మైనావతినే ఇంటి కోడలిగా తెస్తాను. ఎలా తెస్తామో చూస్తాను. నన్ను కాదని తెచ్చిన అది ఈ ఇంట్లో ఎలా ఉంటుందో నేను చూస్తాను. సీతాబాయి, నువ్వు చూసేదానివి ఏమీ చేసేదానివి కాదు. గుర్తుంచుకో.